ఏపీ 3IIT అడ్మిషన్స్లో భాగంగా మనకు థర్డ్ ఫేజ్ వెయిటింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. చాలామంది అడుగుతున్నారు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అయితే హాజరు అవ్వాలా వద్దా, అయితే మాకు సీట్ వస్తుందా, అలాగే ఫోర్త్ ఫేజ్ నెక్స్ట్ ఏమైనా ఉండబోతుందా అని చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ వెయిటింగ్ లిస్ట్లో ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరూ కూడా ఆగస్టు 31వ తేదీ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా మీకు ఇప్పటికే మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది మీ మొబైల్కి గాను లేదా మెయిల్కి కానీ మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు 29వ తేదీ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు, ఏ కేటగిరీ కింద మనకు ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్లో ఎన్ని ఉన్నాయి, ఎన్సీసీలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక అప్డేట్ అనేది వస్తుంది. సో 31వ తేదీ మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతే మీకు అక్కడ ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా మిగిలి ఉన్నటువంటి సీట్లలో ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా మీరు ఈ లిస్ట్లో ఉండేవాళ్ళు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్, చాలామంది ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉంటుందా అని అడుగుతున్నారు. ఫోర్త్ ఫేజ్ ఉండదనే చెప్పాలి, ఎందుకంటే థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఎన్ని సీట్లు అయితే మిగులుతాయో మిగిలినటువంటి సీట్లన్నీ కూడా వెయిటింగ్ లిస్ట్ ద్వారా ఫిల్అప్ చేయాలి అని భావిస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫోర్త్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అనేది రాదు. ఒకవేళ చాలామంది ఆశ ఏమైనా పెట్టుకున్నట్టయితే వదిలేయండి. ఇక్కడ కానీ మీకు వెయిటింగ్ లిస్ట్లో పేరు లేకపోతే ఇంకా కాస్త సీట్ వస్తుంది వస్తుందని నమ్మకం అయితే పెట్టుకోకండి. ఇప్పటికే ఇంకా వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఈ మంత్ లోపలే పూర్తిగా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. అలాగే థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాంపస్ చేంజ్ కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు 28వ తేదీ అటెండ్ అయితే ఇవ్వండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.